फ्रेंड्स नेम डॉक्टर स्वप्न चेकुरी फ्रम हैदराबाद वुमन एंड फर्टिलिटी सेंटर वेलकम टू माय चैनल अंड बेसिकली सीजेरियन कंटे मुंदु एदैते मत्ति इस्तारो दानी स्पाइनल एनेस्थीसिया अंटाम सो चाला मंदिकी स्पाइनल एनेस्थीसियाकी संबंधिंचि चाला अपोहलु उन्नायि अंटे अदि इवडं वल्ल बैक पेन उंटदि अदि लाइफ लांग एप्पटिकी उंटदि अट्ला अनुकुंटा उंटारु सो फ्रेंड्स इवाल चूद्दाम मनं लाइव गा चूद्दामु థ్యాంక్స్ ఫర్ అవర్ పేషెంట్స్ హూ కోఆపరేటెడ్ అండ్ దే హావ్ గివెన్ కన్సెంట్ మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఈ వీడియో తీస్తున్నాము సో ఫ్రెండ్స్ మనకు ఈ స్పైనల్ అనిస్థీషియాకి సంబంధించి అంటే ఎలా చేస్తారు దాని అంటే ఎక్కడ ఇస్తారు దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్ జ్యోతి గారు అనిస్థెటిస్ట్ వివరిస్తారు థ్యాంక్ యూస్ స్పైనల్ అనిస్థీషియా ఎలా అవుతుంది వాళ్ళ ఈ వీడియో మనం చూద్దాం వీటిని తరువాత మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని క్లియర్ అయ్యేటట్టు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ బిటాడిన్ సొల్యూషన్తో థరో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం మన ఈ మైక్రో ఆర్గానిజమ్స్ స్పైనల్ నీడిల్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం థరో క్లీనింగ్ చేసుకోవాలి బిటాడిన్ సొల్యూషన్ అయిపోయిన తర్వాత స్పిరిట్ సొల్యూషన్తో క్లీన్ చేసుకోవాలి ఇది బుబివకిన్ సొల్యూషన్ అండి 4 ml ఉంటుంది యాంపుల్లో దీన్ని మనం ఇంజెక్షన్ సిరంజ్లోకి లోడ్ చేసుకోవాలి ఇది స్పైనల్ నీడిల్ అండి 4 డిఫరెంట్ సైజెస్లలో అవైలబుల్ ఉంటాయి నేను 26 గేజ్ స్పైనల్ నీడిల్ తీసుకుంటాను ఎల్ఎస్సిఎస్కి మామూలుగా పోస్ట్ ఆపరేటివ్లో ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ వస్తుందని అందరూ అపోహపడతారండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఈ స్పైనల్ నీడిల్ని వెన్నుపూసలోకి ఇంట్రడ్యూస్ చేయట్లేదండి వెన్నుపూసకి మధ్యలో ఉండే స్థలం స్పేస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఈ స్పైనల్ నీడిల్తో అయితే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ లేదు మామూలుగా థర్డ్ లంబార్ స్పైన్ ఫోర్త్ లంబార్ స్పైన్ మధ్యలో ఉండే స్పేస్ని సెలెక్ట్ చేసుకుంటాము ఎంటర్ అయిన తర్వాత స్టిల్లెట్ని తీసి చూడాలండి మనకి సిఎస్ఎఫ్ క్లియర్గా వస్తుంది దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు సిఎస్ఎఫ్లోకి మనము ఈ బుపివకిన్ అనే డ్రగ్ని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇంజెక్ట్ చేసే ముందర ఆస్పిరేట్ చేసుకుని చూసుకోవాలండి కరెక్ట్గా స్పేస్లో ఉందా లేదా ఫ్రీ ఫ్లూయిడ్ వస్తుందా లేదా చెక్ చేసుకుని 2 to 2.5 ml డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కామన్గా వచ్చే కాంప్లికేషన్ పోస్ట్ స్పైనల్ హెడేక్ వస్తుందండి అది రాకుండా మనం అవాయిడ్ చేయాలంటే డైలీ 3 to 4 పోస్ట్ ఆపరేటివ్ ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ 3 to 4 liters ఆఫ్ క్లియర్ ఫ్లూయిడ్స్ వాటర్ అలా తీసుకుంటుంటే మనము ఆ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయాలి బుబివకిన్ అనే డ్రగ్ తీసుకుని మనం ఇంజెక్ట్ చేసిన డ్రగ్ 2 to 2.5 hours దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మెడికేషన్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు కాలు కదిలించడం అంటే నడుమార్గం నుంచి అసలు ఏమీ లేనట్టుగానే ఉంటుంది ఆ ఎఫెక్ట్ పోయాక కాలు కదిలించడం ఆ పక్క ఈ పక్క తిరగడం చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనకున్న అపోహ అయితే తొలగించిందని నేను హోప్ఫుల్లీ బికాస్ అంటే అందరూ అనుకుంటారు లైక్ స్పైనల్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే బ్యాక్ పెయిన్ ఉంటుంది అని బట్ దానివల్ల కాదు అంటే మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా లేదు ఏదైనా బోన్ డిఫార్మిటీ ఉన్నా లేదు ఆర్థోకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం అట్లా ఏమైనా ఉన్నా షాయిడ్గా పెయిన్ అలా ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ కావచ్చు అండ్ ఇంకోటి ఫీడింగ్ టెక్నిక్ అంటే చాలామంది మదర్స్ మనం డిశ్చార్జ్ అప్పుడు చూపిస్తాము బట్ చాలామంది మదర్స్ ఏంటంటే బెండ్ అయ్యి ఫీడింగ్ ఇస్తారు అట్లా ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫీడింగ్ టైంలో కూడా మంచిగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని అప్పుడు ఫీడ్స్ ఇస్తే ఆ బ్యాక్ పెయిన్ అనేది అవాయిడ్ చేస్తాం సో హోప్ఫుల్లీ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అంటే మనకు ఉన్న డౌట్స్ అవన్నీ కూడా అంటే రిగార్డింగ్ అనిస్థీషియాకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ